రియల్ ఎస్టేట్ లో తెలుగుల పెట్టుబడి ఏంటో తెలుసా? అభివృద్ధి చెందిన చోట పెట్టుబడి పెట్టడం కాదు, అభివృద్ధి చెందే చోట పెట్టుబడి పెట్టడం. అభివృద్ధి చెందే ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు, షాద్ నగర్ పక్కన, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు చేరువలు. ఇంతెందుకు మన సుఖేతంలా ఉంటుందన్నమాట. ఈ రోజే ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మోదీ ప్రభుత్వ గ్యారంటీ భారతదేశం అవుతుంది పేదరిక రహితం. 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది. వికసిత భారత్. అన్నా అందరం కూర్చోండి ప్లీజ్, అందరం కూర్చోవాలి. అన్నా మీరు కూడా కూర్చోండి, అందరూ కూర్చోవాలి. దయచేసి ఇప్పుడు యువగాలానికి దళపతిగా మారి మన నెల్లిమర్ల నియోజకవర్గంలో నవశకానికి నాంది పలికి నేడు శంకారావం పూరించడానికి మన మధ్యకు వచ్చినటువంటి లోకేష్ గారికి స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా బంగారు రాజు గారిని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించండి, అందరూ నిశ్శబ్దం పాటించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం. గీతాసార ఉత్సవంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన ప్రకారం ఎక్కడ ధర్మానికి భంగం వాటిల్లుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చిరిల్లిపోతుందో ఆయా చోట్ల ఆయా విధంగా నేను అవతరిస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం పూరించాడు కురుక్షేత్రంలో. మరి అలాగే మరి ఈరోజు ఈనాడు మన యువ కెరటం తెలుగు నేల ఆశల దివిట మణిదీపం తాడిత పీడిత ప్రధానీకానికి దేదీప్యం సకల వర్గాల శ్రమైక్య దర్పణం మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ ఆధ్యాత్మిక ప్రాంతం రామతీర్థం సాక్షిగా సమర శంకారావం పూరించడానికి మన నెల్లిమర్ల నియోజకవర్గానికి విచ్చేసినందుకు ఇది మన అందరి అదృష్టంగా భావిస్తూ స్వాగతం సుస్వాగతం. మరి అలాగే మనందరి ఆశా జ్యోతి నెల్లిమర్ల నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ప్రగతిని పరుగులు పట్టించే నాయకుడు, మనందరి నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు నా నమస్సమాంజలను తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్, ఈరోజు చాలా శుభదినం. రథసప్తమి సూర్యుని ప్రమాణకాలం రీత్యా గమనం మారుతున్నాడు. సార్, ఈరోజు ఈ దినమున ఇలాంటి పవిత్ర ప్రాంతంలో మీ శంకారావం పూరణతో రాక్షస వైసీపీ జాతికి మతి భ్రమించేటట్టు కాలినడకన పయనిస్తూ వేలాది మందిని ప్రత్యక్షంగా వారి సాధక బాధలు వింటూ ఇంకిన కన్నీటి కుటుంబాలను స్పృశిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మీరు నడిచిన నేలను పునీతము చేస్తూ రాష్ట్ర సంస్కారం, త్యాగ నిరతి, సచ్చీలత, సాంప్రదాయం, కరుణాకారుణ్యం, దయార్ద్రత, హృదయం, రాజసం కలిగిన వ్యక్తి, స్వర్ణాంధ సారథి, మన పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి నిండైన హృందాతనాన్ని, స్వచ్ఛమైన రాజకీయాలను క్షణం లోగిళ్లలోకి మెరిపించే
జాబిలిగా మీరు ఈ రోజు ఎన్ని అణిచివేతలను నిరసించారో మాకు తెలుసు. నిరాధార ఆరోపణలను తిప్పి కొడుతూ అలసి సొలసినా కూడా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తూ సాగుతున్న మీ రాజకీయ జీవనం నిత్యం వెలుగులనిచ్చే ఉదయిస్తున్న లేలేత సూర్యుని వలె మరి ఈ రోజు నాకు అనిపిస్తుంది సార్. మరి ఇకపోతే మా నియోజకవర్గం ప్రస్తావన వస్తే ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్, బడుకుండ అప్పలనాయుడు. అన్నా మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అభివృద్ధి కన్నా ప్రజలను దోచుకోవడం మొట్టమొదట దిట్ట. ఆయన గ్రానైట్ ని వదలలేదు, గ్రావెల్ ని వదలలేదు, ఇసుకని వదలలేదు, భూ కబ్జాలు వదలలేదు, చెరువుల కబ్జాలు వదలలేదు, అన్ని కబ్జాలతో అక్రమాలతో ఈ రోజు ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే మా ప్రధానికానికి అందరికీ తెలుసండి. రాబోయే రోజుల్లో ఆయనకి నాకు 2005 నుంచి నువ్వెంత నేనెంత అన్నట్టు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో నేను గ్రామస్థాయి నాయకుడి స్థాయిలో పోటీ పడుతూ వస్తున్నామన్నా. 2005 రెండు కేసులు పెట్టాడు సొసైటీకి నేను పోటీ చేస్తే, లాస్ట్ కు నేనే గెలుస్తానని తెలుసుకుని బొత్స సత్యనారాయణ గారు 2 రోజులు ఎలక్షన్ ఉందనగా పోలిపల్లి సొసైటీకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు జీవో పాస్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ సార్, అయినా నేను విడిచిపెట్టలేదండి, హైకోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చి మళ్లీ ఎలక్షన్ పెట్టించాను. 12 డైరెక్టులకి 8 డైరెక్టులు నేనే గెలిచాను, 4 వారు గెలిచారు. ఇది మా ప్రజలకి అందరికీ తెలుసండి. అక్కడితో ఆగలేదండి వాళ్ళు, కొద్ది రోజులు పోయిన తర్వాత సొసైటీ రద్దుపరిచారు, 51 ఎంక్వైరీ చేశారు, ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు, మటర్ కేసులు పెట్టారు. మీ పక్కనే ఉన్న చంద్రశేఖర్ మీద కూడా నా మీద నా సొసైటీ ఎలక్షన్ కేసులు పెట్టడం జరిగిందండి. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏ రోజు మీ దగ్గరకు కానీ పార్టీ దగ్గరకు కానీ వెళ్లి సహాయం కోరలేదండి. ముందుగా ఒక్కడనే ఎదుర్కొన్న దమ్మున్న నాయకుడు సార్. మళ్లీ 2013 మళ్లీ ఎలక్షన్ వచ్చింది, ఇద్దరం మీసాల కీడు తొడలగొట్టాం, కింద నుంచి పై వరకు మేమే ఉన్నాం, నువ్వు ఎలా గెలుస్తావని అడిగాడు సార్. మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు గెలిస్తేనే నా మగతనం ఏంటో తెలుస్తుంది అని చెప్పి మళ్లీ నేనే గెలిచాను సార్. మొన్నటికి మొన్న ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ మధ్యలో కౌంటింగ్ ఆపేశారు. మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు సార్ ఎలక్షన్ మళ్లీ జరుగుతుందా ఏంటి అని అడిగితే మీరు అన్నారు ఈ దుర్మార్గుల దగ్గర మళ్లీ ఎలక్షన్ జరిగినా ప్రజలు అన్యాయం అయిపోవడం తప్ప న్యాయంగా ఎలక్షన్ జరగవు, అందుకే మనం కోర్టుకి వెళ్ళమని చెప్పారు. ఎందుకు బంగారాజన్న అంత అడుగుతున్నావని అడిగారు మీరు, ఏమైనా నువ్వు గెలుస్తావా అని అడిగారు సార్. నాకు 7 అయితే కన్ఫర్మ్ గా వస్తాయి, 3 సీట్లు అయితే నువ్వా నేనన్నట్టున్నాయి అంటే నిజమా అన్నారు మీరు. ఖచ్చితంగా 9 గెలిచాను సార్, అందులో ఒకటి కౌంటింగ్ దగ్గర అబద్ధం ఆడారు సార్, 2వది కౌంటింగ్ లో మనకి అనౌన్స్ చేసి మళ్ళీ అబద్ధం ఆడారు సార్, 3వది 1 కోటి రూపాయలు ఇచ్చి విజయసాయిరెడ్డి కొని ఇది భోగాపురం ఎంపీపీ పోవడానికి వీల్లేదని చెప్పి లాస్ట్ కు మోసం చేసి గెలుచుకున్నారు తప్ప నైతికంగా నేనే గెలిచాను సార్. ఆ రోజు ఇదంతా దేనికి చెప్పడం అంటే ఆ రోజు బడుకుండప్పల నాయుడికి నా ముందలు పెట్టి సవాల్ విసిరాను సార్, నువ్వు వాడోళ్ళని మోసం చేసి గెలిచావు, 2024 నీ మీద నేనే పోటీ చేస్తాను, నిన్ను ఓడించి తీరుతానని చెప్పి సవాల్ విసిరాను సార్. ఆ వీడియోలు టీవీలో కూడా వచ్చాయి సార్. కాబట్టి మనకి ఇప్పుడు జనసేనతో పొత్తుంది, మన తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా మీరు సర్వేలు కరెక్ట్ గా చేసి
నేను గెలుస్తానని నమ్మకం మీకుంటే ఈ నా కొడుకుని చిత్తుగా ఓడిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇకపోతే మా నియోజకవర్గ సమస్యలు తారక రామ తీర్థ సాగర్ అండి, మా నారాయణస్వామి నాయుడు గారు కలండి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందుకు సాగలేదు. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే ఇక్కడే కాదు ఎక్కడా అభివృద్ధి లేదు, దోచుకోవడం తప్ప. కాబట్టి రేపు మన గవర్నమెంట్ వస్తుంది, తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఆ తారక రామ తీర్థసాగర్ మీరు పూర్తి చేసినట్లయితే తాగునీరుకి సాగునీరుకి అన్నింటికి మా నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్నా. ఇకపోతే మాకు మాకు సాగర్ తీరం ఎక్కువన్నా మత్స్యకారులు ఎక్కువ మంది మా నియోజకవర్గంలో, జట్టీలు లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. మొన్న సైకో జగన్ వచ్చాడు, మే నెల 3వ తారీఖుని బాబు గారు చేసిన ఎయిర్పోర్ట్ శంకుస్థాపన రీశంకుస్థాపన చేయడానికి. ఈ దొంగ ముఖ్యమంత్రి 2016లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణ చేస్తున్న సమయంలో ఆ గ్రామాల్లోకి వచ్చి గూడుపు వలస అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం భూసేకరణ చేస్తున్నాడు. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ఏగలు తోలుకునే పరిస్థితి ఉంది, ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పిన పెద్ద మనిషి, నేను వస్తాను 3 సంవత్సరాల్లో నేను వస్తాను, నేను వచ్చిన వెంటనే మీ భూములు మీకు తిరిగిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మనం చేసిన శంకుస్థాపన మళ్లీ తిరిగి చేసి ఈ పెద్ద మనిషి చెప్తాడు, ఉత్తరాంధ్రలో మణిద్వీపం శంషాబాద్ ఎయిర్పోర్ట్నే తిరగదోసేలా ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇది ఉత్తరాంధ్రకే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వారందరికీ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పి ఈ దొంగ మనిషి 2వసారి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పడం అందరూ కూడా నవ్వుకున్నారు సార్. ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోతే ఎయిర్పోర్ట్ అవసరం లేదంట, ఆయన అధికారంలోకి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తలదోచేలా ఉంటుంది, మొత్తం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే ఈ ఉత్తరాంధ్రతో సైతం అన్ని అభివృద్ధి చెందుతాయట. ఒక్క మాట నిజం మాట్లాడు సార్, ఈ స్టేజ్ మీద మాటలు ఆ స్టేజ్ మీద ఉండవు, ఆ స్టేజ్ మీద మాటలు ఈ స్టేజ్ మీద ఉండవు. ఈ దొంగకు టైం అయిపోయింది, పని పూర్తయిపోయింది, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి దొంగ మాటలు చెప్పలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. నాకు భూసేకరణ చేసినప్పుడు నోటల హోటల్లో పిలిచారు, బంగారాజు ఉత్తరాంధ్ర ఎప్పుడు అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందలేదు అని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పడం తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వలేదు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయి తీరాలి, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాగుపడాలి అలా అని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి ఆగకూడదు, ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా సాధించాలి, అక్కడ నిర్మించాలి అని చెప్పి మా పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ ఉత్తరాంధ్రకి భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతుంది సార్. కాబట్టి మన నాయకుడు చెప్పిన మాటలు ఇటు రైతులు పాడవకూడదు, అభివృద్ధి ఆగకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట తీసుకుని ఎవరిని కూడా అధికారులు రానివ్వలేదు. అదంతా కూడా వైసీపీ ప్రాంతం. నా ఇంటి మీదకి 4 సార్లు దాడి చేశారు, నువ్వు అక్కడ వాగిపోతే భూసేకరణ జరగదు, అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాదని చెప్పారు సార్. ప్రాణం పోయినా సరే అది అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా ఇక్కడ రావాలని చెప్పి ఊరూరు వెళ్ళి అందరికీ అర్థమయ్యేటట్టు బోధపరిచి 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి భూమికి తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 33,000 కొందరికి 30,000 కొందరికి పేమెంట్లు డబుల్ రేట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనం మంచి చేయగలిగాము. ఆ రోజుల్లో 420 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ పేద ప్రజలు సాగులో ఉన్నటువంటి భూములు ఉండిపోయాయి సార్. అది కూడా నాన్నగారికి చెప్పడం జరిగింది, బంగారాజు డీ పట్టాలు
ఏవైతే జరాయితీలు ఈ పేమెంట్లు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఈ దుర్మార్గులు వచ్చి ఈ 420 ఎకరాల్లో 50 ఎకరాలు బినామీలు పేర్లు రాసుకొని వాళ్ళ పేర్లు వేయించుకొని ఎవరైతే అసలు రైతులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగకుండా చేశారు సార్. ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులు దోచేశారు. 152 ఎకరాలకు ఒకేసారి రాసి ఆ డబ్బులు కాజేసేస్తున్న టైంలో ఒరిజినల్ రైతులు కలెక్టర్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఆ 152 ఎకరాలు కూడా ఆపగలిగాం సార్. మనం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మనము మంచి చెయ్యాలి, వాళ్ళందరికీ న్యాయం చెయ్యాలి, వాళ్ళందరూ నిరుపేదలు సార్. అంతేకాకుండా మా నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయి సార్, వాళ్ళందరికీ 70% ఉద్యోగాలు ఇవ్వాలి సార్. ఎవరికి 70% ఉద్యోగాలు మాకు యువతకి ఇవ్వలేదు. ఇదంతా వెనుకబడిపోయిన ప్రాంతం, యువతకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. కాబట్టి తమరు వచ్చిన తర్వాత ఇక్కడ కొత్తగా కొన్ని కంపెనీలు తేవాలి సార్, ఉన్న కంపెనీల్లో కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మిమ్మల్ని ఈ సభామూలకంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మరి సమయం చాలా ఎక్కువైపోతుంది, మరి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మిగతావన్నీ కూడా రాతపూర్వకంలో మీకు ఇస్తాం సార్. మా నియోజకవర్గం అభివృద్ధికి మీరు కృషి చేయండి. గెలిచిన తర్వాత మీరు అభిమానించి నాకు కానీ టికెట్ ఇచ్చినట్టయితే 30,000 మెజార్టీతో గెలిచి మీ దగ్గరికి వస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు జనసేన జిల్లా కోఆర్డినేటర్ గారు, మరి అలాగే నెల్లిమర్ల ఇన్ఛార్జి గారు, సోదరి లోక మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నా నమస్కారం. గత నెలలో ఒకసారి యువగళం ముగింపు సాగుపోయి అలాగే ఈ నెల మళ్లీ వచ్చి మన నెల్లిమర్ల నియోజకవర్గానికి డబల్ బొనాంజా ఇచ్చిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే నా తమ్ముడు బంగారాజు గారికి, సభా ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే ఇక్కడ వినడానికి వచ్చిన నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగన్నని తరిమి తరిమి కొడదామా? కొడదామా? ఖచ్చితంగా. భగవంతుడు మళ్ళీ 2024లో మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఒక్క అవకాశం అంటూ వచ్చి పేద ప్రజల్ని నిలువున ముంచేసి ఘనంగా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే, మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్లు గోడలు కతికించుకున్న జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈరోజు. కరెక్టే కదా? అది ఏం చేశాడని ఆయన మళ్లీ ఓటేయడానికి మన ముందుకు వస్తున్నాడు? ఏం చేశాడని మన స్థానిక ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా ఈ విషయాన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గం వెనకబాటుతనానికి గురవ్వలేదు. అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి, కానీ ఎంతసేపు మాకు 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 అంటూ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మహిళా లోకాన్ని, యువతని చాలా చాలా కుదేలు చేసింది ఈ ప్రభుత్వం.
నేను మీ అందరికీ చెప్తున్నది ఒక్కటే, ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. తమ్ముడు చెప్పినట్టుగా రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అన్నది మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం. ఎందుకని, మన నియోజకవర్గం ఏ ప్రాంతానికి వెళ్ళినా క్షేత్రస్థాయిలో నేను తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అడుగుతున్నది ఒక్కటే, మాకు రక్షిత మంచి నీరు కావాలి, నీరు లేక అల్లాడిపోతున్నాం అని ప్రతి మహిళ నాకు చెప్తున్నది. అలాగే సాగునీరు లేక రైతులందరూ కూడా దిగుబడి తక్కువై పెట్టుబడి ఎక్కువై ఈరోజు దిక్కుతోచని స్థాయికి చేరుకున్నారు. మన నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు 80,000 ఎకరాల భూమిని సాగు చేసేవాళ్ళు, ఈరోజు 10,000 ఎకరాలు చేయడమే చాలా గొప్ప పదిగా అయిపోయింది. తోటపల్లి కాలువ మరమ్మతులు లేవు, కాలువలోంచి గత 3 ఏళ్లుగా చుక్క నీరు రాలేదు. వర్షాలు పడితే పంట పండినట్టు, బోరుల్లోంచి నీళ్ళు వస్తే కూరగాయలు పండించినట్టు, వరి కూడా బోరుల్లోంచి వచ్చిన నీళ్లతోనే పండించుకుంటున్నాం. చెరువుల కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, చంపావతి గోస్తని నదిలో అనుసంధానం అన్న మాటే మర్చిపోయారు. చంపావతి నదిలో వర్షం పడితే ఎన్నో క్యూసెక్ల నీరు ఖచ్చితంగా సముద్రంలో కలిసిపోతున్నది. మన నియోజకవర్గంలో అనుసంధానం ఒక్కడే సరిపోదు, రిజర్వాయర్లు కట్టుకోవాలి. ఆ రిజర్వాయర్లోని నీటిని మనం ఖచ్చితంగా మన రైతులకి కాలువల ద్వారా సప్లై చేయాలి. అప్పుడే రైతు అనేవాడు గుండె నిబ్బరంతో అటు భూ రైతైనా కౌలు రైతైనా కూడా గుండెల మీద చేయేసుకొని పంట పండించుకోగలడు, మీసం మిలయగలడు, జరీకండు మీద నేసుకోగలడు. ఈరోజు రైతు పంచ కట్టుకొని తువ్వాలు కట్టుకొని భూమిలో తను ఒక కూలీగా పనిచేసుకుంటూ వచ్చిన 10 బస్తాలు 20 బస్తాలు ఏం చెయ్యాలో తెలియక అప్పులు తీరక బాధపడుతున్నాడు. కరెక్టేనా? ఖచ్చితంగా ఇదే జరుగుతున్నది. కాబట్టి సాగునీరు ఇవ్వడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకా తాగునీరుకి వద్దాం. తాగునీరుకి వస్తే ఇంతకు ముందు మన నియోజకవర్గంలో బోరు కొడితే 45 అడుగుల్లో నీరు పడేది, ఇప్పుడు 200 అడుగులు వెళ్ళినా నీరు పడట్లేదు. ఆ బోరులో నీళ్లు కూడా ఉప్పు నీళ్లు, కలుషితమైపోయిన నీళ్లు, మినరల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయి, ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడలేదు. పడ్డ వర్షం వల్ల కూడా ఎంత నష్టం జరిగిందో మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలకి మొహం తుడిచినట్టుగా ఊర్లో ఒక బోరు కట్టించి ఒక సింటాక్స్ ట్యాంక్ పెట్టించి నీళ్లు పట్టుకోండమ్మా అని చెప్తే కొండలు కోనల్లో పెదబట్టి వలస, అలాగే కొండాపేట ఈ ప్రాంతాలన్నింటిలో ప్రజలందరూ నీళ్ళు ఎలా పట్టుకెళ్తారని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తలదించుకోవాలి. బోర్లు కొడదామని వెళ్తే కొట్టనివ్వలేదు. కష్టపడి కొన్ని ప్రాంతాల్లో బోర్లు కొట్టిస్తే అక్కడ కూడా మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నాయి అని తెలిసింది. జొన్నాడ పంచాయతీలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోతున్నారు. ఎందుకని, మా జనసేన టీం అంతా అక్కడికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా నీళ్లలో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మినరల్స్ మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్నది, దానివల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారంటున్నారు. అలాగే మన తాడివాడలో ట్యాంకులు సరిగ్గా క్లీన్ చేయక నీటి సరఫరాలో కలుష్యం అయిపోయి 2 పిల్లలు చనిపోయారు. కలరా వ్యాధితో చాలా మంది బాధపడితే నేను ట్యాంకర్లతో నీళ్లు పంపించాను వాళ్ళకి. ఇంకా మత్స్యకార గ్రామాలను తీసుకుంటే అటు సముద్రం కనిపిస్తూ ఉంటుంది, కానీ తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఎన్నిసార్లు నా ట్యాంకర్లు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాయా అన్నది చెప్పలేను. ఎవరో ఒకళ్ళు ఆదుకోవాలని, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పి
నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు, ఏది చెప్తే అది నమ్మి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేలకి ఒక్క అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనం దాన్ని 24లో మార్చాలి. పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం 2024లో రావాలి. ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను, వచ్చి తీరుతుంది. ఒక్క అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనం దాన్ని 24లో మార్చాలి. పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం 2024లో రావాలి. ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను, వచ్చి తీరుతుంది. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, వినండి. ఆ ప్రాజెక్టు సారిపల్లి గ్రామాన్ని ఈ రోజు కూడా వదలలేదు. పూసపాటి రేఖ భోగాపురం మండలాలకి తాగునీరు సాగునీరు సప్లై చేయడానికి మొదలెట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు పక్కదోవ పడుతున్నది. అంతేకాదు, ఏటీ అగ్రహారం, కోరాడపేట, పడాలపేట, సారిపల్లిలో సుమారు 2500 కుటుంబాలని ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ 5 ఏళ్లలో కూడా ఒక్క మాట లేదు, వాళ్లతో మాట్లాడలేదు. పైపెచ్చు మీ గ్రామం ఎక్కడుందని అడిగాడంట మన ఎమ్మెల్యే. అంత మూర్ఖుడు. 5 ఏళ్లలో ఎన్నోసార్లు కలిసామని చెప్పి ఆ గ్రామ ప్రజలే నాకు చెప్పారు. వాళ్ళకి న్యాయం జరగలేదు. 2024లో వచ్చేది మన ప్రభుత్వమే, ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేటట్టు నేను చూస్తానని నేను చెప్తున్నాను. అలాగే ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కదోవ పట్టించి ఎయిర్పోర్ట్కి నీళ్లు ఇస్తారంట. ఎయిర్పోర్ట్కి నీళ్లు ఇస్తే సరిపోతుందా? ప్రజల అభివృద్ధి అక్కర్లేదా? ప్రజల అభివృద్ధి కాకుండా ఎయిర్పోర్ట్ వస్తే, ప్రజలు వలసలు వెళ్ళిపోతే ఈ ప్రాంతం అంతా కూడా నొక్కేద్దామని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆ ఆలోచనని మనం సాగనిస్తామా? సాగనివ్వం. మన నియోజకవర్గంలో మత్స్యకారులకు అండగా ఉంటూ, రైతులకు అండగా ఉంటూ, అందరికీ సబ్సిడీలు బీమాలు ఖచ్చితంగా అందేటట్టు చేయడానికి ముందుకొస్తున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. రైతులకు అనుసంధానం చేస్తూ, మత్స్యకారులకు అనుసంధానం చేస్తూ, భవన నిర్మాణ కార్మికుల్ని పెద్దపీట వేస్తూ, మన నియోజకవర్గంలో 4 మండలాల్లో సుమారు 300 నుంచి 400 పరిశ్రమలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ పరిశ్రమలు ఎవరో పెద్ద బడాబాబులు తెచ్చి పెట్టడం కాదమ్మా, ఆ పరిశ్రమలు మీరందరూ పెట్టాలి. మన యువత చేత పెట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ముందుకొస్తామో వాళ్ళందరికీ కూడా 10 లక్షలు చేయూతనిస్తానంటున్నారు ఆయన. వాళ్ళని డ్వాక్రా మహిళలకి అనుసంధానం చేస్తూ మన నియోజకవర్గంలో ప్రతి పరిశ్రమ ద్వారా సుమారు 50 నుంచి 100 ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తూ, అలాగే ఇక్కడ మా ఒక్క ఐటీ కంపెనీ కాకుండా సుమారు 80 నుంచి 100 ఐటీ కంపెనీలు వచ్చేటట్టు, లోకేష్ బాబు గారు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నారా నీకు తెలుస్తుంది, పరిశ్రమలు రావడానికి ముందుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం రాయితీలు ఇవ్వలేదు, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వలేదు. మాకేంటి, వాటా ఏంటి అంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెడుతూ మనం ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మన మహిళలు మన యువత పనిచేసేటట్టు సుమారు 300 నుంచి 400 పరిశ్రమలు తీసుకొద్దాం, 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు సృష్టిద్దాం. ఖచ్చితంగా ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడానికి ముందుకొస్తున్న ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు దాన్ని నమ్మాలి,
నమ్మి తీరాలి ఈసారి. యువతని నిలువున ముంచిన ప్రభుత్వం ఏంటి అంటే ఎవరైనా చెప్తారు అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ అని. ప్రభుత్వం అని చెప్పడానికి కూడా ప్రజలు ఈరోజు సముఖంగా లేరు. మాట్లాడితే భయపెడతారు, రెవెన్యూ సమస్యలు సృష్టిస్తారు, సంక్షేమ ఆపేస్తాం అంటున్నారు, మీటింగులకు రాకపోయినా ఇదే. భయపడతామా? భయపడుతూ బతుకుతావా? లేకపోతే భయం లేదు, ఖచ్చితంగా ముందుకు వస్తున్నాం, మిమ్మల్ని తరిమి తరిమి కొడదామని చెప్దామా? డెసిషన్ ముందే, మీ వెంట మేం భరోసాగా ఉంటాం. ప్రతి ఒక్క నాయకుడికి మేం భరోసాగా ఉంటాం, ప్రతి ఒక్క కార్యకర్తకి మేం భరోసాగా ఉంటాం. ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా నేనున్నానని చెప్తున్నాను. ఖచ్చితంగా నెల్లిమల్ల నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం, దానికి కంకణం కట్టుకున్నాను. పేదవాడి బతుకులో సుస్థిరత రావాలి, ఆర్థిక సుస్థిరత రావాలని కోరుకున్న దాన్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణలో తప్పులు తడకలు జరుగుతున్నాయి. పేదవాడికో న్యాయం జరుగుతున్నాయి, డబ్బున్నవాడికో న్యాయం జరుగుతున్నదని అక్కడికి వెళ్లి నేను నా తమ్ముడు బంగారాజు గారు అక్కడ పోరాటం చేశాం. పేదోడికి న్యాయం జరగాలి. మరడిపాలెం బల్లింకలపాలెం ప్రజలందరినీ కూడా మేము అండగా ఉంటామని నించుంటే ఈ మీ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, మీరందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు కూడా లింగాల వలస వెళ్లిపోయిన మన మరడిపాలెం ప్రజలకి ఒక్క ఉపాధి లేదు, కనీసం బహిర్భూమి కూడా లేదు. వాళ్ళకి అంతటి కష్టాలు పడుతున్నారు. ఇలా ఏ గ్రామం వెళ్ళినా సమస్యలు. పారిశుద్ధ్యం మాట్లాడుకోక్కర్లేదు, అసలు ఇళ్ల ముందరే మురికి నీరు, ఒక్క కాలువ కట్టలేదు, ఒక్క రోడ్డు వేయలేదు. చాలా మంది మహిళలు తమ వాడుకున్న నీరు కోసం ఇంటి ముందరే గుంటలు చేసుకుని ఆ నీరంతా, రోజు వాడుకున్న నీరంతా గుంటల్లో చేరితే బకెట్లతో ఆ నీరు తీసి ఊరి చివర పారదోసుకుంటున్నారు. చూసారా పరిస్థితిని? మీరు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. సతివాడ చాకల వీధి వెళ్ళాను, ఆ అమ్మ చూపించి ఏడిపించి ఏడిచేసింది నాతో. మత్స్యకార గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇంటింటికి కుళాయి వేస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి, కుళాయి లేయలేదు. 4.5 ఏళ్ళు గెలిచింది, ప్రజలందరూ ఇంకా ఓటయ్యారన్న భయంతో పైపులు తీసుకొచ్చి రోడ్లు తవ్వేసి పైపుల్ని కప్పేసి వెళ్ళిపోయాడు. అటు కనెక్షన్ లేదు, ఇటు కనెక్షన్ లేదు, నీరన్నది ఎక్కడా రావట్లేదు. మన మహిళలందరూ కూడా ఈరోజు ఎక్కడ పని దొరికితే అక్కడికి ఆటోల్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లలో వచ్చిన పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చెరువు పని మాత్రమే. 100 రోజుల చెరువు పని తర్వాత 260 రోజులు ఏ పని లేక రైతు కూలీలను పెట్టుకోలేక మన నియోజకవర్గం చాలా బాధపడుతున్నది. కాబట్టి నేను మీకు చెప్తున్నది ఒక్కటే, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2024లో ఆదరించండి. మనకి న్యాయం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరగాలి. దానికి ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా ఉండి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి మెట్టు వేస్తూ ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని సంక్షేమంతో కూడిన అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఈరోజు మీ అందరికీ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. జై జనసేన! జై జనసేన! పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం! మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరందరూ ఎందుకు వచ్చారు? ఎవరిని చూడడానికి వచ్చారు? ఎవరు ఉపన్యాసం వినాలని వచ్చారు?
3,200 మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరందరూ ఎందుకు వచ్చారు? ఎవరిని చూడడానికి వచ్చారు? ఎవరు ఉపన్యాసం వినాలని వచ్చారు? మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ వైసీపీ నాయకులు వేసిన బంధనాలన్నీ ట్రంచుకొని స్టూల్ మీద నిలబడితే స్టూల్ లాగేసేవారు, మైకు పట్టుకుంటే మైక్ లాగేసేవారు, వాహనం ఎక్కి మాట్లాడదామంటే వాహనాన్నే తీసుకు వెళ్లిపోయేవారు, అడవిలో ఏనుగులకు గొలుసులు కట్టి చెట్లు లాగించినట్టు వీళ్ళు వేసిన బంధనాలన్నీ కూడా సంఖ్యలన్నీ కూడా తెంచుకొని 3,132 కిలోమీటర్లు ఎండనక పాదయాత్ర చేశారు. ఎప్పుడా ఎప్పుడా అని మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు, మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది, అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. అదే గాని పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపించారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ చెప్తున్నా స్వామి, అక్కడ పెట్టేసెళ్ళు, కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేము ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం.
ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మార్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి? ఇదిగో బా జగన్, ఎంబా రెడీనా? రెడీనా? సీటు మరదు పెడదానికి రెడీనా? వదులుతామా ఈ జగన్? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఆ రాజధాని ఫైల్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం, ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. ఏం జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ, సైకోనేనా? సైకో జగన్ అన్నారు స్వామి. ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే, మామూలు సైకోలు కాదు వీళ్ళు. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి, కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ, అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట. ఎంత పిరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేనంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాను. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం, మనందరం కలిసి కట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకెళ్దాం. ఏం జగన్, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంటే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా? ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది, ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి
మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనిలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడపడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడపడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తున్నారా, వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడపడుచులు. అందుకే తల్లి, ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థమవలా. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్, యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమయాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు? ఇల్లులు కాదు, ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటర్ స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది, వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా, 2 నెలలే ఓపిక పట్టండి, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కర్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబాయ్ హత్యలో ఆయన పేరు ఏది ఉందబ్బా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైలు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైలు ఉన్నారు. అదేంటో వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ, అంటే ముందు చూపున్న నాయకుడు అవుతే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి, ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కంపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కంపడదు. బల్ల పైన బటన్ ఉన్న బులుగు బటన్ నొక్తాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి
అదే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత, సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీకి హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరంలో 15,000, 2 సంవత్సరాలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇంకా 4వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడ 3 చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి, 3 ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికి మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం. 3 రాజధాని పేరులతో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించారు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, ఇంకా 3వ కుటుంబం పేరు విజయసాయిరెడ్డి. ఈ 3 కుటుంబాలు పందికొక్కులాగా ఉత్తరాంధ్రాన్ని పడి దోచేసుకుంటున్నారు. ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు, ఎక్కడ చెరువుగా కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలు సృష్టిస్తారు. ల్యాండ్ శాండ్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రాన్ని మార్చేశారు ఈ 3 కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నా 2 నెలలు బ్రదర్, 2 నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు.
గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తానని చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానన్నాడు, చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తానన్నాడు, అది కూడా చేయలేదు. ఇంకా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల, ఏ రోడ్డు చూసినా, ఏ భవనం చూసినా, ఆసుపత్రి కానివ్వండి, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, సాగు తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అందెందుకు భోగాపురం కోసం ఆనాడు భూసేకరణ కూడా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు కూడా కట్టించి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చే గల పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా అనేక సార్లు ఇక్కడ గెలిచారు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురువుగారు నా దగ్గరికి సింపుల్గా వచ్చి, ఇదిగోండి మా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు, మా నియోజకవర్గానికి కావాల్సిన తాగునీటి పథకాలు మీరు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. వారు దెబ్బలాడేవారు కాదు, కోరుతున్నాను. వారు ఆయనకున్న అనుభవం రీత్యా యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు నేను శాంక్షన్ చేసి మళ్ళీ జియోలు తీసుకెళ్లి పెద్దలకి ఇచ్చేవాడిని. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గానికి 1,000 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. సిసి రోడ్లు, టిట్కో ఇల్లు, బ్రిడ్జులు, బీటీ రోడ్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆనాడు మేము కట్టాం. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక కొత్త రోడ్ వేశారా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారా? ఒక్క కులాయి కన్నా సురక్షితమైన తాగునీరు అందించారా అని ప్రజలందరినీ ఆలోచించాల. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒకటి జరిగింది, అది ఇక్కడున్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల నరికేసింది ప్రభుత్వం. ఎంత బాధాకరం చూడండి, ఆనాడు ఎలా జరిగింది, ఏమైందని చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. హైవే పైన ఏకంగా లారీలు తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టింది ఈ ప్రభుత్వం. అంతెందుకు రాముడికి అండగా నిలబడేదానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే, పోరాడితే తిప్పి మా కార్యకర్తల్ని కొట్టారు, మననే కొట్టారు. నేను ఈరోజు సూరిబాబు గారిని కూడా కలిసిన, సూరిబాబు గారిని ఏకంగా డిఎస్పీ గారు సిఐ గారు తీసుకెళ్లి చితగా బాదారు. ఇప్పుడు కూడా పాపం సూరిబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు. ఆ సూరిబాబు గారికి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకొకసారి ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే వచ్చబోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2019లో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పల నాయుడు గారిని గెలిపించుకున్నారు. ఆయన కొడుకు మణిదీప్ ఏకంగా ఇక్కడున్న మైన్లన్నీ కాజేస్తాడు. ఇంకో పక్కన క్వారీలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ఈరోజు స్వాహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. మైన్లు వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్ల పైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మెరుగైన సేవలు అందించండి, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే
తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మత్స్యకారులకు జెట్టి ఏర్పాటు చేస్తున్నాడు. మత్స్యకార సోదరులు అడుగుతున్నా, కనీసం ఒక తట్ట మట్టం అక్కడ వేసారా? వేసారా? మత్స్యకార సోదరులు నేను హామీస్తున్నా, రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. గతంలో మత్స్యకారులకి వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, ఐస్ బాక్స్ ఇచ్చాం. ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అది తప్పనిసరిగా మేము చేస్తాము. ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్గా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మూతపడిన జూట్ మిల్ పరిశ్రమని మళ్లీ తెరిసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్లని మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాదు, అనంతపూర్కి ఎట్లయితే కియా మోటార్స్ తీసుకొచ్చాము, అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక సెజ్ ఏర్పాటు చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి? తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిర్ణయించే అభ్యర్థిని భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపించాలి. అప్పుడే నేనిచ్చిన హామీలని నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతేకాదు, గత 5 సంవత్సరాలకు ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన బస్పు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి ఆనాడు ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చాం. ఇంతేకాదు, కార్యకర్తలు పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దమ్మ చిన్నమ్మ లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అన్న తమ్ముడులు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. గత 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు, కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లో ఉంది. మనం అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి
జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులను పట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునేదానికే ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్న కాక మొన్న కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్రబుక్ చూపిస్తున్నాడు, మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా నెల్లిమర్లనే ఉన్నా రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడో తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా నేను బతికాను. 2.5 సంవత్సరాల్లో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఆ ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ అంతనో బాబు గారంత పేరు నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను. ఒక పద్ధతులతో ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ మ్యాజిస్ట్రేట్ గారు జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఫోన్ చేసి, లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను, నువ్వు అధైర్యపడద్దని నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషనే క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే 3 గంటల సేపు బార్డర్లు ఆపేశారని. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని. ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికుల్ని ఒకటే కోరుతున్నా, ఈ పేటీఎం కుక్కలకి పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్యన చిచ్చు పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు. మనందరం అప్రమత్తంగా ఉండాల, మన మధ్యలో ఎవరిని రానికూడదు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా ఈరోజు ఈ సభ ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను పిలిపిస్తున్నా. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మీ అందరికి ఒక కిట్ ఇచ్చా. బంగారాజు గారు కిట్ కిట్ తీసుకురండి. ఇట్లా ఒక కిట్ ఇచ్చాం, ఇప్పటికీ అందరి చేతుల్లో ఉంది. అదేవిధంగా కిట్ లోపల 25 చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం. అంటే ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్లు ఉంది. ఇలా మీకు 10 పంపిస్తాం, అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని 20 ఇచ్చాం. ఇలా 10 సెట్లు అంటే 250 ఇస్తాం. మీ పైన ఉన్న బాధ్యత వచ్చే 5 రోజుల్లో ఈ క్యాలెండర్ మీ కింద ఉన్న ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. ఆఫర్ స్వీకరిస్తున్నారా? ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? అదేవిధంగా ఆ కిట్లో ఇలాంటి ఒక కార్డు ఇస్తున్నాం, మీ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు తీసి ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోవాలి. బంధువులు ఇంటికి వెళ్ళినా, టీ తాగేదానికి టీ దుకాణంకి వెళ్ళినా, పెట్రోల్ పోయించుకునేదానికి పెట్రోల్ షాప్కి వెళ్ళినా, మీరు తప్పనిసరిగా అక్కడున్న ప్రజలకి ఈ సూపర్ 6 తెలియజేసేదానికి ఈ కార్డు ఇస్తున్నాం. సో ఇక్కడ పెట్టుకోండి, అదే సూపర్ 6 ఒక పక్కన ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఒక పక్కన, ఇంకో పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన అన్ని తీయండి.
సైకిల్, అందరికి సైకిల్ ఇచ్చావు, నాలాగా మీరు పెట్టుకుని తిరగాలి. ఎన్నిక తీయను నేను, ఎన్నికలు అయ్యే వరకు నేను సైకిల్ తీయను. మీరు కూడా తీయకూడదు, పడుకున్నప్పుడే తప్ప సైకిల్ తీయకూడదు. సో ప్రతి గడప దొక్కినప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళాలి. ఇంకో పక్కన క్యాప్లు ఇచ్చాం, అందరు ఇప్పుడు వేసేసుకున్నారు, మంచి ఎండాకాలం మొదలైపోయింది. సో ఈ కిట్ అంతా మీకు ఇచ్చాం. 5 రోజుల్లో మీరు 250 గడపలు దొక్కాలి, రోజుకి 50 గడపలు. ప్రతి ఇంటికి మన ఇచ్చిన హామీ చేర్చాలి. ఆ క్యాలెండర్ ఎందుకు ఇచ్చామంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సూపర్ 6 హామీలు మనం నిలబెట్టుకుంటాం. తిరిగి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా క్యాలెండర్ ఆనాడు మీకు ఇచ్చాం, ఆ 6 హామీలు ఈరోజు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేశాం. మీ అందరు తెలుసు ఈ కార్యక్రమాలన్నీ టెక్నాలజీతో జోడించాం. సో ఎవరు బూత్లో బాగా చేశారు, ఎవరు బూత్ బాగా చేయలే, ఏ యూనిట్ అధ్యక్షుడు బాగా పనిచేశాడు, ఏ క్లస్టర్ అధ్యక్షుడు పడుకున్నాడు నాకు ఫోన్లో తెలిసిపోతాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, ఇచ్చిన కార్యక్రమాలు జయప్రదం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సీనియర్లు జూనియర్లు నేను గౌరవిస్తా, దాంట్లో నాకు ఎలాంటి ఆలోచన లేదు, చాలా క్లారిటీ ఉంది. ఇద్దరిని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. సో ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరు బూత్లో అయితే పనులు బాగా జరిగి రాబోయే రోజుల్లో మంచి మెజారిటీ ఇస్తారో వాళ్ళకే పెద్ద పీట వేస్తాం, వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్. ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. దయచేసి అందరు ఎక్కడున్నారు అక్కడ నేను ఉంచండి. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, నెల్లిమర్ల ప్రజలందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది, అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. అదే కాని పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే
పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా స్వామి, అక్కడ పెట్టేసెళ్ళు కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం కాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడిచిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకొకసారి? ఇదిగో బా జగన్, ఎంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదానికి రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. నేను జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు ఏంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ. సైకోనేనా? సైకో జగన్ అన్నారు స్వామి. ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే, మామూలు సైకోలు కాదు వీళ్ళు. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా?
ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట. ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేనంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసికట్టుకెళ్దాం, మనందరం కలిసికట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసికట్టుకెళ్దాం. ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంటే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది, ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తున్నారా, వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంటు షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్, యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు? ఇల్లులు కాదు, ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటర్ స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా 2022 నెలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది, ఓడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా 2 నెలలే ఓపిక పట్టండి, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.
జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేచి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కర్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబా హత్యలో ఆయన పేరు అది ఉందబ్బా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. అదేంటి, వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ, అంటే ముందు చూపున్న నాయకుడు అవుతే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి, ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కనపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కనపడదు. బల్ల పైన బటన్ ఉన్న బొలుగు బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా, కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకే హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత, సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరంలో 15,000,
ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇంకా నాలుగో హామీ, 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడ 3, ఎన్ని? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. 3. ఏంటది? గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం. 3 రాజధాని పేర్లతో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించారు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, ఇంకా 3వ కుటుంబం పేరు విజయసాయిరెడ్డి. ఈ 3 కుటుంబాలు పందికొక్కులాగా ఉత్తరాంధ్రాన్ని పడి దోచేసుకుంటున్నారు. ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు, ఎక్కడ చెరువుగా కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలు సృష్టిస్తారు. ల్యాండ్ శాండ్ వైన్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రాన్ని మార్చేశారు ఈ 3 కుటుంబాలు. వాళ్ళకి చెప్తున్నా, 2 నెలలు బ్రదర్, 2 నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మొదటి హామీ, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? లేదు.